ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వివో నెక్స్ట్ 2 అని చెప్పేసి వివో లో మనకి నెక్స్ట్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఫోన్ వచ్చినప్పుడు మనం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాము. మన ఫోన్ పాపప్ కెమెరా తోటి వచ్చింది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వచ్చింది. ఆ ఫోన్ వచ్చినప్పుడు మనం చాలా ఎక్సైట్ అయ్యాం. ఇప్పుడు మనకి మనం నూపియా ఎక్స్ సిరీస్ చైనా లో లాంచ్ చేసే మొబైల్ లాగానే వివో కూడా రెండు డిస్ప్లేలు కలిగినటువంటి మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతుంది. దీంట్లో మనకి రెండు డిస్ప్లేలు ఉంటాయి, ఫ్రంట్ ఒక డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ ఒక డిస్ప్లే ఉంటుంది. ఫ్రంట్ మనకి ఫ్రంట్ కెమెరా సెటప్, ఇయర్ పీస్ వేరే సెటప్ ఏది ఉండదు, మనకి మొత్తం బ్యాక్ లోనే ఉంటాయి. ఇయర్ పీస్ అయితే మనకి పైన ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫోన్ గురించి మనకి కొన్ని పిక్స్ అయితే రిలీజ్ అయ్యాయి, లీక్ అయ్యాయి, ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి ఫోటో చూడండి. దీంట్లో మనకి కంప్లీట్ గా డిస్ప్లే ఫ్రంట్ సైడ్ వచ్చేసి బెజిల్ లెస్ గా ఉంటుంది, బెజిల్ ఉండదు. చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ కూడా డిస్ప్లే ఉంటుంది. మనకి దీన్ని మూడు కెమెరాల సెటప్స్ తో తీసుకొచ్చారంటే మనకి ట్రిపుల్ కెమెరా ఉంటుంది, అలాగే ఫ్లాష్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి 21 మెగాపిక్సెల్, 16 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ అని చెప్పేసి మూడు కెమెరాస్ అయితే తీసుకొచ్చేయడానికి లీక్ అయింది ఇన్ఫర్మేషన్ అయితే మనకి. ఈరోజు మనం టెక్ న్యూస్ లో చెప్పుకోబోయే విషయం ఏంటంటే దీని గురించే. మనకి రెండు డిస్ప్లేల ఫోన్ ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ కాబోతుంది, దాన్ని వివో వాళ్ళే మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వివో నెక్స్ట్ సిరీస్ పాపులర్ అయినట్టే ఇది కూడా నెక్స్ట్ 2 అనేది కూడా పాపులర్ అవుతుందని మనకైతే ఖచ్చితంగా హోప్ ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొత్త ఫీచర్స్ తోటి డిఫరెంట్ గా ఫోన్ వస్తే మన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తీసుకుంటారు, వాడతారు, ఎలా ఉందో చూడడానికి దాన్ని తీసుకుంటారు. మనకి డిస్ప్లే ఫుల్ డిస్ప్లే ఉంటుంది, బెజల్స్ అయితే ఏమి ఉండవు, కంప్లీట్ గా డిస్ప్లే సెటప్ అయితే ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఫోటో తీసుకోవచ్చు, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి సెల్ఫీ తీసుకోవాలంటే మాత్రం మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే మనకి బ్యాక్ కెమెరా సెటప్ తోటి బ్యాక్ కూడా మనకి డిస్ప్లే ఉంటుంది కాబట్టి బ్యాక్ డిస్ప్లే తోటి మనం సెల్ఫీస్ అయితే తీసుకోవడానికి ఉంటుంది. ఫ్రంట్ యూజ్ చేసి మనం డిస్ప్లేస్ తో ఫ్రంట్ డిస్ప్లే కూడా ఉండదు, సో మనం ఫోటోస్ తీసుకోరాదు, సెల్ఫీస్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసుకోవాలి బ్యాక్ డిస్ప్లే అని చెప్పి. బ్యాక్ డిస్ప్లే కొంచెం చిన్నగా ఉంటుంది, ఫ్రంట్ డిస్ప్లే మనకి 6.3 ఇంచెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే న్యూస్ అయితే ఉంది. బ్యాక్ డిస్ప్లే కొంచెం చిన్నగా ఉంటుంది. వీళ్ళు మనకి దీంట్లో ఇంకా బెటర్ ఏంటంటే ఈ ఫ్రంట్ డిస్ప్లే బ్యాక్ డిస్ప్లే రెండు కూడా వీరు సూపర్ ఆమ్లో స్క్రీన్ తీసుకొచ్చారు. సూపర్ ఆమ్లో అంటే మనకు తెలిసిందే చాలా హై అండ్ కాస్ట్ ఉంటుంది. వివో లో మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ పెడతారు కావచ్చు, చూడాలి. మంచి ఫోన్ మనకి నెక్స్ట్ ఇయర్ లో స్టార్టింగ్ లో కానీ లేకపోతే డిసెంబర్ లో కానీ రిలీజ్ కావడానికి అయితే ఆస్కారం అయితే ఉంది. మనకి ఫోన్ అఫిషియల్ గా లాంచ్ చేసినప్పుడు వాళ్ళు డీటెయిల్స్ ఇస్తే మనకి పక్క క్లారిటీ ఉంటుంది. కాకపోతే ఫోన్ అయితే రెండు డిస్ప్లేల ఫోన్ అయితే వస్తుంది మా దగ్గరికి ఇండియాకి, వివో వాళ్ళే తీసుకొస్తారు ఫస్ట్ దాన్ని. చూద్దాం మనకి డిస్ప్లే ఈ ఫోన్ ఎంత బాగా క్లిక్ అవుతుందో, ఎంత బాగా హిట్ అవుతుందో చూద్దాం. ఈ ఫోన్ మాత్రం వస్తే మాత్రం ఇప్పుడు మనకి ఉన్న ఫోన్స్ అయితే మొత్తం ఏం ఉండవు, అన్ని కొలాప్స్ అయిపోతాయి ఖచ్చితంగా. ఈ ఫోన్ కనుక హిట్ అయితే వేరే ఫోన్స్ దరిదాపులో కూడా రావు. ఫోన్ మనకి 8 GB ర్యామ్, 10 GB ర్యామ్ వేరియంట్ తో వస్తుంది. అలాగే మనకి ఈ ఫుల్ డిస్ప్లే ఉంటుంది, బెజల్స్ మొత్తానికే బెజల్స్ ఉండవు దీంట్లో. బ్యాక్ కెమెరా అనేది యూజ్ చేసుకోవాలి. ప్రాసెసర్ కూడా మనకి హై ఎండ్ ప్రాసెసర్ వాడతారు ఖచ్చితంగా. దీంట్లో ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే తీసుకుని వస్తారు. దీని గురించి అఫిషియల్ డీటెయిల్స్ వచ్చినాక మనం రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ న్యూస్ అయితే మనకి ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఈ న్యూస్ అయితే మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మహేష్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బై.